ఏమండో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏమండో ఇది చూసారా, ఛానల్కి స్వాగతం అండి. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను చేసే అన్ని వీడియోలు మీరు వెంటనే చూడగలుగుతారు. ఇక మన ఛానల్లో వ్యాండరింగ్ జూ గివ్ అవే నడుస్తుందని అందరికీ తెలిసిన విషయమే. దీనికి ఎలిజిబిలిటీ కావాలంటే కనుక మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలండి. లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, ఎవరైనా ఒకరికి తప్పకుండా షేర్ చేసి ఉండాలి. ఇంకా పక్క మన సబ్స్క్రైబరే అయి ఉండాలి. ఇవాళ మొక్కలకు వాడే కోకోపీట్ని మన ఇంట్లో 2 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎలా తయారు చేసుకోవాలో చూడడానికి ముందు ఇవాళ మనలో మనమాటలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనలో మనమాటలో నేను అడిగే ప్రశ్న, తిరిగే దీపము, గాలికి వానకు ఆగని దీపము, చమురు లేని దీపము, పిట్టల దీపము. అదేం దీపమోనండి, చాలా చిత్రంగా ఉంది కదా. దీపం తిరుగుతుందట, గాలికి వానకు ఆరదట, చమురు కూడా వేయాల్సిన అవసరం లేదట. మరి అదేమో దీపమో కనుక్కొని మీ సమాధానాన్ని కమెంట్ రూపంలో నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసేలోపు పొందుపరచండి. ఇక క్రిందటి వీడియోలో మనం అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పిన వారు దివ్య శ్రీలక్ష్మి, శ్రీనివాసు ఏ, మౌనిక అండ్ రామాయణం పల్లారావు గారు. వీళ్ళండి కరెక్ట్గా సమాధానం చెప్పిన వారు. కంగ్రాచులేషన్స్ అండి. కరెక్ట్ సమాధానం వచ్చి నిచ్చెన లేడర్ అండి. అది పైకి మనల్ని పంపిస్తుంది కానీ తను పైకి వెళ్ళదు కదండి. అదండి మరి కరెక్ట్ సమాధానం. ఇక మీరు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ఇవాళ 2 నిమిషాల్లో మన ఇంట్లో కోకోపీట్ని ఎలా తయారు చేసుకోవాలి అనే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ కోకోపీట్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి. అయితే మనం మొన్న తొలేకాదేశికి కొబ్బరికాయలు కొట్టాం కదండి, ఆ కొబ్బరికాయలకు వచ్చిన పీస్ అన్నమాట ఇది. దీన్ని ఇలా సిజర్ తోటి చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నానండి. మీరు కొంచెం పలచగా చేసుకుని కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సిజర్ కొంచెం పదునున్నదైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని కొంచెం విడదీసేసుకోండి. ఈ కోకోపీట్ వేయడం వల్ల మొక్కలు ఏమవుతాయంటే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండడానికి వీలవుతుందండి. ఇంకా మాయిశ్చర్ని కూడా పట్టి ఉంచుతుంది అన్నమాట. మీరు కోకోపీట్ వేసిన మొక్కలకి వేయని మొక్కలకి తేడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకా వేసవిలో ఈ కొబ్బరిని మనం మల్చింగ్ కింద వాడుతాం అన్నమాట. ఇది పొట్టు కాదు, మామూలుగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈ ఫైబర్ని మనం మల్చింగ్ కూడా వాడుకోవచ్చండి. సో ఇలా నేను చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుంటున్నాను. మీకు ఎంత చిన్న ముక్కలుగా మీరు చేసుకోగలిగితే అంత మంచిది. ఏంటి దేవి ఇలా చిన్ని ముక్కల కింద చేసుకోమంటుంది, ఇలాగే మనం పొట్టు కింద తయారు చేయలేమా అని అనుకోకండి. ఇలా చిన్ని ముక్కల కింద చేసుకుని మిక్సీలో వేసేసుకోవాలండి. ఇలా మిక్సీలో వేసుకుంటే మీకు ఇలా పొడి కింద నెక్స్ట్ పైన ఇలా ఫైబర్లా వస్తుంది అన్నమాట. సీ జనరల్గా అయితే మనం వేసవ కాలంలో అయితే ఈ ఫైబర్ని మల్చింగ్ కింద వాడుకుంటాం, ఈ కొబ్బరి పొట్టుని మామూలుగా మొక్కలకు వాడుకుంటాం. కానీ ఇది వర్షాకాలం అండి, మళ్ళీ వేసవ కాలం వరకు మనం ఈ ఫైబర్ని దాయలేం కదా పైన ఉన్న పీచుని. అందుకని నేనేం చేస్తానంటే నా పద్ధతి ఇదండి, కొంచెం గార్డెన్ సాయిల్ తీసుకుని ఆ గార్డెన్ సాయిల్లో నేను ఇలా కలిపేసుకుంటానమాట. సో దట్ అది మట్టిలో కలిసిపోతుంది. నాకు ఎప్పుడు మొక్కకి కొక్కోపీట అవసరమైతే అప్పుడు నేను తీసుకుని వాడేసుకుంటానండి. చాలా బాగుంది కదండి. ఇలా కొక్కోపీట్ ఇంత ఈజీగా మనం ఇలా ఏదైనా బాక్స్ ఇలాంటిది ఏదైనా మీకు ఉంటే కనుక ఇలా ప్రెస్ చేసేసుకుని పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవడమే. చాలా ఈజీగా ఉంది కదండి ఈ మెథడ్. కొక్కోపీట్ 2 నిమిషాల్లో ఇంత ఈజీగా తయారైపోయిందండి. మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. టర్టిల్ వైన్ గివ్ అవే అయిపోయిన తర్వాత కూడా మనకి చాలామంది టర్టిల్ వైన్ కావాలని పోస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళందరికీ కూడా నేను టర్టిల్ వైన్ని వాండరింగ్ జూ విన్నర్స్కి పోస్ట్ చేసేటప్పుడు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇండివిడ్యువల్గా ఒక్కొక్కళ్ళకి పోస్ట్ చేయడం అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. నాకు వాటిని తీసుకెళ్లే మనిషి కూడా ఉండరు. సో నా దగ్గర మొక్కలు ఉంటే మాత్రం మీ అందరికీ నేను పంచడానికే చూస్తానండి. సో నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.